నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా అంటే దీనివల్ల లైఫ్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారా? సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? వాళ్ళ గురించి మాకేమైనా డీటెయిల్స్ చెప్తారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అవునండి, ఉన్నారండి లీలారాణి గారు. సో లీలారాణి గారు నాకు క్లాస్ లకు అటెండ్ అయినప్పుడు ఏంటంటే లో కాన్ఫిడెన్స్ తో వచ్చారండి. బట్ ఇప్పుడు తను ఏం చేసింది అంటే చూడండి, లా సెట్ రాసి 248th ర్యాంక్ కూడా వచ్చిందండి హరిత గారు. సో 10th క్లాస్ అయిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ రాసి తర్వాత ఇప్పుడు లా సెట్, తనకు ఆశయం అండి లాయర్ కావాలనేసి. సో తనని ఎలా సాధించిందో వారి మాటల్లో విందామండి. ఓకే, లా సెట్ నేను రీసెంట్ ఎగ్జామ్ రాశానండి. నాకు 248 ర్యాంక్ వచ్చింది. అయితే అందులో రాయడానికంటే ముందు నాకు ధైర్యం గాని సలహాలు గాని నా మీద నమ్మకం పెరగడానికి గాని కారణం మాత్రం మీరే సార్. అసలుకి ముందు నుంచి కూడా అంటే నేను ఈ 1 ఇయర్ దాంట్లో ఇందులో ఉన్నా నేను. అయితే అప్పుడు ఫస్ట్ లో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా అసలుకి. అంటే చదివి బుక్ తీసి చదివే అంత కూడా లేదు నాకు. అసలు చదివినా ఎక్కేది కాదు నాకు. ముందు చదవలేను కూడా. ముందు అది కూడా ఉండగా ఉండగా సెక్షన్ లో విన్న తర్వాత 2 మంత్స్ నుంచి నాకు మార్పు మొదలైపోయింది. ఇంకా ఫస్ట్ లో అయితే మాత్రం 1 మంత్ లో ఏంటి నాకు అసలు ఏం మార్పు రావట్లేదు, మళ్ళీ ఇష్యూస్ మీద ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి ఏంటా అని చెప్పి అనుకున్నా. అంటే మీ సెక్షన్ చెప్పేటప్పుడు మాకు అర్థమవుతున్నాయి, ఓహో మాలో నా నెగిటివ్ బ్లాక్ లిస్ట్ చాలా ఉన్నాయి. అంటే మనం ఒకళ్ళన్నా చేసినా మనల్ని అనే వాళ్ళు ఉన్నా మనలో ఉంటాయి అని. ఫస్ట్ లో అయితే నేనైతే రోజుకి 5 సార్లు మెడిటేషన్ కూడా చేసేదాన్ని. అప్పుడు అనుకుంటా ఉంటాను నేను ఎంత మెడిటేషన్ చేసుకుంటున్నా, ఎప్పుడు క్లియర్ అవ్వాలి, నాకు ఎప్పుడు పాజిటివ్ రావాలి, నా లైఫ్ లో అనుకున్నా ఎప్పుడు రావాలని అనుకుంటూనే చాలా ఓపిక్ గా చేసి నేను ఫస్ట్ టైం లో. అయితే మాత్రం సెకండ్ మంత్ కానించి ఇక నాకు కొంచెం రిజల్ట్ మొదలైంది. ఇంకా 3rd మంత్ వచ్చేసరికి నేను ఏదైతే అఫర్మేషన్స్ రాసేసుకున్నాను ఇక నా లైఫ్ లోకి వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి అయితే నాకు ఇంకా చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. అసలుకి నేను ఏదైతే అనుకుంటున్నానో అది వెంటనే క్లియర్ అయిపోతున్నాయి. డెబిట్స్ క్లియర్ చేసుకున్నాను, గోల్డ్ కొనుక్కున్నాను. ఇంకా నేను ఏదైతే అనుకున్నానో అంటే ఇంకోటి ఏంటంటే ఏమనుకున్నానంటే నాకు ఈ సెల్ ఫోన్ లో కనిపించాలి, యూట్యూబ్ లో కనిపించాలి నాకు కోరుకుంది. కానీ అది ఒక ఛానల్ పెట్టుకుని చేసి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను కనిపించాలి, నేను తెలియాలనుకున్నా. అది ఎప్పుడైతే అనుకున్నానో మీ ఫీడ్బ్యాక్ ద్వారా తెలిసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను యాంకరింగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. ఇవి కూడా అఫర్మేషన్స్ రాసుకున్నా నేను. అట్లా నాకు అనుకోకుండా ఏవైతే నేను అనుకుంటున్నానో అఫర్మేషన్స్ రాసుకుంటున్నానో నాకు చాలా ఫాస్ట్ గా వచ్చేసింది నా లైఫ్ లోకి. అసలుకి ఒక నిమిషం లీలారు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ రాసారా? అందరు క్లాప్ చేయండి అందరు. చూడండి, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అండి. ఓకే, చాలా మంది ఏంటంటే 10th క్లాస్ అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది, నాకు సపోర్ట్ లేదు అనుకుంటారు. బట్ 10th క్లాస్ తర్వాత 25 ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ రాశారు, దట్ ఈస్ అచీవబుల్. దట్ అన్నారు. తీరా చూస్తే ఆ బుక్ తీసుకుంటే 700 పేజీల బుక్ నాకుంది 1 మంత్ మాత్రమే. అస్సలు ఆ బుక్ తీసి ఓపెన్ చేస్తే నాకు మెంటల్ ఎబిలిటీ తెలియదు, మరి కరెంట్ అఫైర్స్ తెలియదు నాకు. 25 ఇయర్స్ నాకు వ్యాపారం, పిల్లలు, సంసారం చూడటం తప్ప బయట నాలెడ్జ్ లేదు నాకు. అసలుకి బుక్ తీస్తే నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు. నాకున్న 1 మంత్ లో నేను ఎలా చదవాలి? తీరా చూస్తే అన్ని చాప్టర్ చాప్టర్లు ఉన్నాయి, మొత్తం అన్ని సెక్షన్లు ఉన్నాయి, సవర్ణలు ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి. నాకైతే వల్ల కదా ముందు ఏం చేయాలి, నేను ఎలా సాధించాలి నేను అనుకున్నది అని చెప్పి అనుకున్న తర్వాత మీకు ఫోన్ చేశారన్నమాట. సార్ ఇలా ఉంది నా పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను, నేనేమో సాధించాలనుకున్నా లాయర్ అవ్వాలనుకున్నా. అంటే మీరేం కంగారు పడద్దండి, ఒక మంత్ టైం ఉంది, నేను మధ్యలో మీకు 2-3 క్లాసెస్ తీసుకుని మీకు చెప్తానని చెప్పి అన్నారు. మీరు కూడా అలానే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాకు ఆ బుక్ ని ఎలా ఎలా చదవాలి ఏంటి అని నాకు గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది అన్నమాట, ఓకే సార్ చెప్పింది ఫాలో అవుదాము. మొత్తం అయితే మాత్రం ఎవరు చదవలేరండి, చదివిన అంతా ఎవరు గుర్తులేరు అన్నప్పుడు ఓకే అంటే నాకే కదా ఎవరికైనా ఉంటుంది అని అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఇంకోటి రాజకీయం సంబంధించి చెప్పినప్పుడు అయితే ఉంది బుక్, అందులో దాదాపు 400 పేజీలు అవే ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు చదవాలి, అంత ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒకటి చెప్పారు, ప్రతి చాప్టర్ లో 2 పాయింట్స్ తీసుకొని ఇంపార్టెంట్ రాసి పెట్టుకోండి అన్నారు. మీకు ఓపుకున్నంత వరకే చేయండి, లేదని కూడా అన్నారు నన్ను ఉద్దేశించి. లేదు సార్ నా వంతు ప్రయత్నం చేస్తా అన్నాను. నా వంతు ఎంతవరకు ప్రయత్నం చేయాలో ప్రతి దాంట్లో 2 పాయింట్స్ తీసి పెట్టుకుని ఇంపార్టెంట్ పక్కన పెట్టుకున్నా. 1 గంట నైట్ 2 అయినా గానీ నాకు అంటే నా ఇంట్లో పనులు చూసుకుని అన్ని చేసుకుంటా నేను చదివాను. నేను చదివి పాయింట్ అంటే పెట్టుకున్నా, అవి కొంచెం చదువుకున్నా, ఎట్టో కొట్టడం మొత్తం మీద 90% ఆ బుక్ నేను కవర్ చేశాను. మీరు అన్నట్టు 1 మంత్ లో కొన్ని కొన్ని సవరణలు ఇయర్స్ గుర్తు పెట్టుకోవడానికి మీరు చెప్పిన టెక్నిక్స్
అయ్యో ట్యూసేని. మళ్ళీ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతవరకు నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, నేను ఇంతవరకు కంప్యూటర్ టచ్ చేసింది లేదు. దానికి మీరు ఒక ఐడియా ఇచ్చారు, మీరు ఒక 2 సార్లు వెళ్ళి కంప్యూటర్ జస్ట్ టచ్ చేసి ఒక్కసారి జస్ట్ రాసిలేండి అని చెప్పి అన్నారు. మీ ఐడియాతో నేను వెళ్ళి ఒక ఎగ్జామ్ రాసి వచ్చా. అప్పుడు ఒక నమ్మకం వచ్చింది, ఓ ఇలానా పట్టుకుని ఇలా చేసేది ఇది ఇన్నాళ్ళు తెలియదు అని ఒక నమ్మకం వచ్చింది. కానీ నాకు 2-3 సార్లు కుదరలేదు. నాకున్న టైంలో ఒక్కసారి నేను చూశాను, 2వసారి డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసేసాను. టైం నాకున్న టెన్షన్ ఏంటంటే 90 నిమిషాలే మాత్రమే ఉంది, గంటన్నరలో 120 బిట్స్ కి కంప్లీట్ చేయాలి. 2 మినిట్స్ ముందు నేను చదివే ఫాస్ట్ కి ఎగ్జామ్ చాలా టఫ్ గా వచ్చింది. చదివిన బుక్ లోంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా అసలు మిగతా అన్ని లాలో ఉన్న సవరణలు సెక్షన్లు ఇచ్చారని చెప్తే నా పక్కన పీజీ చదివినావు, నా చదివి ఇంత టఫ్ గా వచ్చింది మీకు, అసలుకి ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళకి ఇంత టఫ్ గా ఇస్తారా, నా వల్లే కాలేదని చెప్పింది ఆమె. అప్పుడు తెలిసి నాకు ఇంత టఫ్ గా ఉంటే అసలు నేను నాకు రిజల్ట్ వస్తుందా రాలేదు అనుకున్నా. ఒకటి నేను అఫర్మేషన్ ఒకటే రాసుకున్నా, నేను లాయర్ అవ్వాలి, నేను పాస్ అయ్యాను. ఈ 2 అనుకున్నా రాసుకుంటున్నా ప్రతిసారి ఇన్విటేషన్ చేసేటప్పుడు. మీరు చెప్పింది చేసిన ఫాలో అయ్యాను, నాకు కొన్ని టిప్స్ చెప్పారు అవి ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేను గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాను. ఇక అయితే సక్సెస్. 248 ర్యాంక్ వచ్చిందంటే ఇవాళ మా అడ్వకేట్ నిన్న చెప్తే ఏమన్నారంటే, బాగా చదువుకున్న గొప్ప గొప్పలు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ర్యాంకులు రావండి, 11,000 పైన అవి కూడా రావడం కష్టం. మీకు 248 ర్యాంక్ వచ్చిందంటే అసలు నిజం గ్రేట్ అండి అంటే నాకు ఆశ్చర్యం. నాకు అప్పటి దగ్గర నాకు ఇంకా అంత వచ్చింది అనుకుంటున్నా, అంటే నాకు ఇదేంది అంత విలువ నాకు తెలియట్లేదు. నాకు అసలు వాటి గురించి బయట గురించి తెలియదు. నిన్న చెప్పిన మీరు చెప్పిన తర్వాత నాకు ఆరు చెప్పినాకే నాకు తెలిసింది, అవునా నాకు ఇంత పర్సంటేజ్ వచ్చిందని. అది సార్ ఏదైనా మీ వల్లే సార్ మొత్తం మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అందరూ ఒకసారి బిగ్ చాలా అందరూ కూడా క్లాప్ చేయండి, క్లాప్ తో చెప్పండి కంగ్రాచులేషన్. ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ అంటే ఇదే అండి. చూడండి, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 25 ఇయర్స్ బ్రేక్ లో అందరూ కిట్ వదిలేస్తారండి. అంత ఆల్మోస్ట్ ఏంటంటే అలా ఆల్మోస్ట్ అందరూ ఏమనుకుంటారంటే అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది, నా తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నా పిల్లలు సపోర్ట్ చేయరు, అన్ని స్టోరీస్ అనుకుంటా అంటారు లోపల. నాకు ఏమి చేయలేదు, నాది అయిపోయింది. బట్ అక్కడ లేదు, తన బిగినింగ్ అయింది. 25 సంవత్సరాల తర్వాత తన బిగినింగే ఇంటర్మీడియట్ ఓపెన్ యూనివర్సిటీ చేసి తర్వాత మళ్ళీ లాకు వచ్చి లాలో 248 ర్యాంక్. చూడండి గ్యాప్, ఇప్పుడు 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో లాని క్లియర్ చేసి అది క్లియర్ చేసిన చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అని ఆ కమిట్మెంట్ చూశాను మేడం మీ దాంట్లో. నీకు నచ్చింది ఏంటంటే మీరు ప్రతి దాన్ని కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు, టాస్క్ ఇస్తే చేస్తారు, అటెండెన్స్ అవుతారు, మీరు వీడియో ఆన్ చేసుకుంటారు, ఫోకస్ అవుతుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు చూసారా, సో మీలాగే ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు అయ్యారనుకోండి, మీకు తెలుసు అందులో ఉన్నటువంటి ఏంటో. సో మీరు ఎన్నో ఎంతో మందికి మీరు ఒక లాలో చాలా మందికి అది సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియకనే చాలా మంది బ్యాక్ వెనకడిగేస్తున్నారు. బట్ మీరు ఎంతో మందికి ఏంటి ధైర్యాన్ని చూపిస్తారు, వెలుగును చూపిస్తారు కాబట్టి సో రియల్లీ సక్సెస్ఫుల్ స్టోరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ అండి. ఓకే విజయ్ గారు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అంటే అది రుజువు అని. సో దాని ద్వారా మీ దగ్గరికి వచ్చి చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందులో లీలారాణి ఒకరు, అంతేనా? సో మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎలా? థ్యాంక్ యూ సో మచ్ అండి. గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి, కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. కంప్లీట్లీ ద ఫ్రీ సెషన్ డెమో అండి. ఈ డెమో అటెండ్ అయిన తర్వాత 6 డేస్ ప్రాక్టీసెస్ ఉంటుంది. ఆ డెమో క్లాస్ కనుక మీకు నచ్చితే మీరు ఫాస్ట్గా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. విల్ మీట్ ఇన్ యువర్ క్లాస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విశ్వం విజయ్ గారివి వినదలుచుకుంటే స్క్రీన్ పై స్కూల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.